1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చిందనేది అందరికీ తెలుసు. దేశమాత విముక్తికి జరిగిన పోరాటానికి 1857 కంటే 100 ఏళ్ల ముందే బీజం పడిందని ఎందరికీ తెలుసు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి కంటే ముందే ఓ వీరనారి, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరనారి రామ్గఢ్ రాణి అవంతిబాయి. బ్రిటిష్ వాళ్ళు ఆమె తిరుగుబాటును అణచివేసి ఉండవచ్చు, కానీ అవంతిబాయి పోరాటం ఒక బలమైన సందేశాన్ని ఇచ్చింది. అది రవి అస్తమించే బ్రిటిష్ రాజ్యం కావడం తథ్యమని చాటింది. ఇవాళ విశ్వమంతా మహిళలు సమానత్వం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఉంది. వీరంతా రాణి అవంతిబాయి వీరోచిత పోరును స్ఫూర్తిగా తీసుకోవాలి. 1857కు 100 ఏళ్ల ముందే స్వాతంత్ర్యోద్యమానికి ఊపిరి అందించిన వీరనారి అవంతిబాయి భరతమాత విముక్తికి ప్రాణాలు అర్పించి గుర్తింపు లేని యోధురాలిగా మిగిలిపోయారు. భారతీయుల్లో స్వాతంత్ర కాంక్షకు బీజం వేసిన రాణి అవంతిబాయి 1831 ఆగస్టు 16న మధ్యప్రదేశ్లోని సియోని జిల్లా మాంఖేడిలో భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు ఆమెకు అంతోబాయి అని పేరు పెట్టారు. అల్లారు ముద్దుగా పెంచి విద్యతో పాటు యుద్ధ విద్యలు నేర్పించారు. ఆనాడు ఆదరణ పొందిన కత్తి యుద్ధం, విలు విద్య, సైనిక వ్యూహం, దౌత్య నీతి అన్నీ నేర్చింది. ఆమెకు 1848లో రామ్గఢ్ సంస్థాన మహారాజు కుమారుడు విక్రమాదిత్య సింగ్ తో వివాహమైంది. వివాహానంతరం తన పేరును అవంతిబాయిగా మార్చుకుంది. రాణి అసలు పేరు అంతోబాయి, అత్తవారింట ఆమె పేరు అవంతిబాయిగా మారింది. రామ్గఢ్ చరిత్రలో ఆమె పేరు అవంతిబాయిగా మాత్రమే నమోదైంది. ఆమె మామగారి పేరు లక్ష్మణ్ సింగ్, ఆయన కుమారుడు అవంతి భర్త విక్రమాదిత్య సింగ్. यहाँ पर लक्ष्मण सिंह अवंती बाई के ससुर कहलाए और विक्रमादित्य सिंह ये लक्ष्मण सिंह के पुत्र कहलाए. रामगढ़ महाराजु लक्ष्मण सिंह मरणिंचारु. कुमारुडु विक्रमादित्य महाराजय्यारु. कानी कोद्दि संवत्सरालकु राजा विक्रमादित्य सिंह आरोग्यं बागा देब्बतिन्नदि. विक्रमादित्यकु अवंतिबाई की अमन सिंह, शेर सिंग अने इद्दरु कुमारुलु उन्नारु. కానీ చిన్న వయసులో ఉండడంతో మహారాణి అవంతిబాయి రాజ్య పాలన చేపట్టారు. రాజుల్లేని రాజ్యాల ఆక్రమణకు బ్రిటిషర్లు రాజ్య సంక్రమణ సిద్ధాంత ఎత్తుకడ వేశారు. అవంతిబాయిని మహారాణిగా గుర్తించడానికి నిరాకరిస్తూ ప్రత్యేక పరిపాలకుడిని నియమించారు. విక్రమాదిత్య సింగ్ కి మృత్యు హుయి. విక్రమాదిత్య సింగ్ మరణానంతరం ఓ క్లిష్ట సమస్య మహారాణి ముందుకు వచ్చింది. ఇద్దరు కుమారులు చిన్నవాళ్లు. ఢిల్లీలో కూర్చుని రాజ్యాన్ని కబళించడమే లార్డ్ డల్హౌసీ విధానం. రాజ్య స్వాధీనానికి కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ను అమలు చేశారు. బ్రిటిషర్ల అవమానకర నిర్ణయంతో రామ్గఢ్ సంస్థానంలో నిరసన పెల్లుబీకింది. మహారాణి అవంతిబాయి ఆగ్రహంతో ఆ నిర్ణయాన్ని బుట్టదాఖలు చేశారు. బ్రిటిషర్ల మీద యుద్ధం ప్రకటించారు. ఖేరీ గ్రామంలో రణభేరి మోగింది. ఆమె మెరుపు వ్యూహంతో తెల్లదొరలు కంగుతిన్నారు. యుద్ధంలో తొలి ఓటమి చవిచూశారు. కానీ వెంటనే తేరుకున్న బ్రిటిష్ బలగాలు మండలా డిప్యూటీ కమిషనర్ వార్డింగ్టన్ ఆధ్వర్యంలో రామ్గఢ్ కోటపై దాడి చేశారు. ఆమె సైనికులు వీరోచితంగా పోరాడారు. కానీ బ్రిటిషర్ల బలగాలు మరిన్ని వచ్చి చేరడంతో మహారాణి అవంతిబాయి దళాలు దేవరిగఢ్ కొండల్లోని దట్టమైన అడవుల్లోకి వెళ్లిపోయాయి. మహారాణి దళాలను బ్రిటిష్ సైన్యం చుట్టుముట్టింది. వారితో పోలిస్తే మహారాణి బలం దిగదుడుపైంది. ఆమెకు లొంగిపోక గత్యంతరం లేని పరిస్థితి ఎదురైంది. బ్రిటిష్ వాళ్లు మహారాణిని లొంగిపోవాలని సందేశం పంపించారు. కాని మహారాణి అందుకు తిరస్కరించారు. వీర మరణమే తప్ప శరణు కోరే ప్రశ్నే లేదని అవంతిబాయి నిశ్చయించారు. ఆత్మార్పణతో ఆరని జ్వాల రగలాలి, రవి అస్తమించని బ్రిటిష్ రాజ్యం కూలిపోవాలి అని శపథం చేసింది. మహారాణి సైన్యంలో కొద్ది మందే మిగిలారు. ఇక యుద్ధం కొనసాగించటం అసంభవం అని ఆమెకు అర్థమైంది. బ్రిటిష్ వాళ్లు ఎంత నికృష్టంగా ప్రవర్తిస్తారో ఆమెకు అర్థమైంది. ఆ రోజు 1858 మార్చి 28 చుట్టుముట్టిన సైనికులు వచ్చేస్తుండగా ఒక్కసారి వరలోంచి కత్తి తీశారు.
తనను తాను భరతమాతకు సమిధగా ఆహుతి ఇచ్చుకున్నారు. చిందిన ఆ రక్తం వృధా కాలేదు. దేశమంతా ఉద్యమాల వెల్లువైంది. అగ్ని జ్వాల రగులుకుంది. మరో 90 ఏళ్లకు ఆమె కలలు పండాయి. భరతమాతకు విముక్తి లభించింది.